తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ రెండో రోజు పర్యటనలో భాగంగా సికింద్రాబాద్, సంగారెడ్డి జిల్లాలోని పటాన్జర్ ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఇవాళ ఉదయం రాజ్భవన్ నుంచి బయలుదేరి సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. అక్కడ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్లో సంగారెడ్డి జిల్లా పటాన్చెరు శివార్లోని పటేల్గూడలో ఏర్పాటు చేసిన సభావేదిక వద్దకు వెళ్తారు. అక్కడ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం సభలో ప్రసంగిస్తారు ఆయన.